నమస్తే 9 PM విత్ రోజా స్పెషల్ బులెటిన్ కి స్వాగతం. ఇది లేటెస్ట్ అప్డేట్స్ ని మీ ముందుంచే స్పెషల్ న్యూస్ బులెటిన్. స్పెషల్ స్టోరీలు, డిబేట్లు, ఇవాళ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన కీలక అంశాల సమాహారం ఈ స్పెషల్ బులెటిన్. ఎండల ధాటికి తెలుగు రాష్ట్రాల్లో జనం అల్లాడిపోతున్నారు. శ్రీ సూర్యనారాయణ ఊరుకో అంటున్నారు. రవి ప్రతాపం ఇలా ఉంటే TV9 మాజీ CEO రవి ప్రకాష్ ఎక్కడున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. 3 రోజులుగా ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ని హైకోర్టు తిరస్కరించింది. రవిప్రకాష్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత విజయసాయిరెడ్డి మీడియా నయీం అని కొత్త పేరు పెట్టారు. రవిప్రకాష్పై ఆయన ట్వీట్లతో మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక సౌదీలో కష్టాలు పడుతున్న తెలంగాణ బిడ్డలకు కేటీఆరే దిక్కయ్యారు. సౌదీలో చిక్కుకుపోయిన మరో వ్యక్తిని కాపాడే పనిలో పడ్డారు. తెలంగాణ పరిషత్ ఎన్నికలు హ్యాపీగా పూర్తయ్యాయి. 27న కౌంటింగ్ జరుగుతుంది. ఇక ఏపీలో మరో వివాదం మొదలైంది. ఏపీ సమాచార కమిషనర్గా ఐలాపురం రాజా నియామకం తప్పు అంటూ ఒకరు కోర్టు తలుపులు తట్టారు. లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ 19 May జరగబోతోంది. ఈలోపు బెంగాల్లో ఎంతమంది కాళ్ళు చేతులు విరుగుతాయో, ఎంతమంది తలలు పగులుతాయో అర్థం కాకుండా ఉంది. ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ బావమర్ది అబ్దుల్ రెహమాన్ మక్కీని పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాద పనులు చేయడంలో అబ్దుల్ రెహమాన్ బావని మించిన బావమర్ది అని పాకిస్తాన్ పోలీసులు చెబుతున్నారు. ఇక పద్మశ్రీ అవార్డును వెనక్కు ఇచ్చేయాలనుకున్నానని బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ అంటున్నారు. తనకంటే సీనియర్లు, ప్రతిభావంతులు ఉన్నందున తనకు భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించాలనుకున్నానని సైఫ్ ఒక షోలో చెప్పారు. ఇంతకీ అసలు కారణం ఇదేనా, మరేదైనా ఉందా అనే డౌట్ వస్తుంది కదూ. ఇక డీటెయిల్డ్గా బోల్డ్ అని విశేషాలు చూద్దాం. దానికంటే ముందు హెడ్లైన్స్ చూద్దాం. చంద్రగిరిలో 5 చోట్ల రీపోలింగ్, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి. ఏటా May 28 ఎన్టీఆర్ జయంతి రోజే మహానాడు. ఈసారి ఎలక్షన్ రిజల్ట్ పేరుతో హాలిడే. లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధం కండి, జన సైనికుల పార్టీ నేతల దిశానిర్దేశం. బెంగాల్లో కావాలనే అమిత్ షా అల్లర్లు, బీజేపీ దాడులను ఖండించిన చంద్రబాబు. ఈ నెల 23న బీజేపీ ఇతర పక్షాల భేటీ, కేసీఆర్, బాబు, జగన్లకు సోనియా ఆహ్వానం. పులివెందుల్లో జగన్ ఇఫ్తార్ విందు, భారీగా పాల్గొన్న ముస్లింలు. తెలంగాణ ప్రభుత్వం టార్గెట్ చేసింది, ఓ ఇంటర్వ్యూలో TV9 మాజీ CEO ఆవేదన. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం, ఏ ఒక్కరికి క్లీన్ చిట్ ఇవ్వలేదన్న పోలీసులు. సిక్కోల్లో రెచ్చిపోయిన ఇసుక మాఫియా, VROలపై దాడి పరామర్శించిన జిల్లా కలెక్టర్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.